అంతే బాయ్ పోతాం పోతాం. మూడో వారం కార్తీక మాసంలో వచ్చేటటువంటి మూడో సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం. ఈరోజు కార్తీక మాసం నాడు కేవలం సోమవారాలే కాదు, ప్రతిరోజు కూడా అతి పవిత్రంగా ఆ శివస్మరణను తలుచుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక దీపంగా వెలిగించినట్లయితే గుళ్ళ వరకు రాలేని వాళ్ళు కూడా చెట్టు కింద ఉసిరికాయ చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ, జెన్ని చెట్టు కానీ, ఈ చెట్ల కింద కానీ మనం ఒక దీపాన్ని కానీ వెలిగించినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా ఏ కీడు ఉన్నా ఏ కష్టాలు ఉన్నా అన్నీ కూడా ఆ శివయ్య దయ వల్ల అన్నీ కూడా తొలగిపోయి నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చదువు అన్నీ కూడా పిల్లలకి వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దీపం పెట్టి నెల్లూరులో ఉన్న ప్రజానీకం కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవడం కూడా జరిగింది. మరి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా దినాలన్నీ కూడా అందరికీ మంచి జరగాలని, అన్ని కీళ్ళు దొలికిపోయి ప్రతి ఒక్కరూ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, మరి ఈశ్వరుణ్ణే కాదు విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి ఇద్దరిని కూడా సమానంగా మనం స్మరించుకుంటూ ఈ కార్తీక మాసం నాడు సాయంత్రం పూట ఓం దామోదర కార్తీకాయన మహా అని దీపం వెలిగించి ప్రార్థించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం.